కాపు తెలగ బలిజ వంటరి అని పిలువబడే కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు శాసన మండలిలో ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి కాపు జాతిని గౌరవించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా తెలగ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిందని జిల్లా అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాశ్రావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన పాదయాత్రలో అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం సమతూకంలో గతంలో ఏ ప్రభుత్వాలు ఈ విధంగా వదవులు ఇచ్చి చరిత్రలో నిలిచిపోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు చూస్తున్నారు ప్రజలు. ప్రతిపక్షం వాళ్ళ సైతం కూడా ఆయన కొనియాడు అన్నారు. దాన్ని ప్రతిపక్షం ఉనికిని కాపాడడం కోసం ఆయన మీద బరువు చెల్లుతున్నారు తప్ప అంతకించి ప్రతిపక్షం వస్తలేదన్నది అందరికి తెలిసిన విషయం. కాబట్టి గత ఎలక్షన్లో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న తెల కులస్తులందరూ 90% మంది వైసీపీ పట్లే మొగ్గుతో ఉండి ఓటు వేయడం జరిగింది. మా కులాలకు ఇచ్చిన మాట ప్రకారం శాసనమండలిలో అయితేనేమి, శాసనసభలో అయితేనేమి, అటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలుగా మాకు మంచి గౌరవిస్తున్నారు. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం కుల మత తేడా లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకి పదవులు పంచుకుంటూ వెళ్తున్నారు.